వేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రీ వాష్ అని చెప్పండి, చిన్నపిల్లలు పట్ట వేస్తే మాత్రం ఏమైనా అవసరం. స్టూడెంట్స్ వాష్ హెవీగా వాష్ అవుతుంది, ఏదైతే రెగ్యులర్ గా అవసరం ఉంది రెగ్యులర్. ఇది ఇది కంఫర్టబుల్ సెల్ఫ్ కంపార్ట్మెంట్ వేసుకోండి. ఇది హెవీ వాష్ కంపార్ట్మెంట్, టూ టైమ్స్ వాష్ కి రెగ్యులర్ గా అవసరం ఉంది. మీకు రోజు వాడే పట్ల సెల్ఫ్ ఇక్కడ కంఫర్టబుల్ వేసుకోండి. బ్లాంకెట్స్ కి అయితే అది అనుకుంటుంది, ప్లస్ ఇందులోనే సెల్ఫ్ ఇందులోనే కంఫర్టబుల్ ఫ్రీ వాష్ అని చెప్పండి. ఫ్రీ వాష్ అంటే టూ టైమ్స్ వాష్ అవుతుంది, నొక్కారంటే చిన్నపిల్లలు పట్ల ఏదైనా ఉంటే టూ టైమ్స్ అనేది వాష్ అవుతుంది. అలాగే మెడికల్స్ ఉంటుంది, మెడికల్స్ అన్న టూ టైమ్స్ చార్జిస్తుంది. ఇద్దరుగా వన్ టైం వాష్ వన్ టైం టూ టైమ్స్ ఉంటుంది. మీకు అడిషనల్ గా కావాలంటే పెట్టుకోవచ్చు, అవసరం లేదు. ఇది పెడితే టైం ఎక్కువ తీసుకుంటాం, టూ అండ్ హాఫ్ అవర్స్ అన్న తీసుకుంటాం. ఇది అనేది కొద్దిగా యూజ్ ఉంటుందండి, కావాలంటే పెట్టుకోవచ్చు. స్పోర్ట్స్ వేర్ ఉంటుంది, స్పోర్ట్స్ వేర్ అంటే స్పోర్ట్స్ వేర్ వేసుకుంటాం. డెలికేట్ అంటే ఇన్నర్ వేర్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది, ఇన్నర్ వేర్స్ ఉంటే పని చేసే వరకు వేసుకుంటాం. వర్క్ చేయాల్సి అయితే ఉంది సింగిల్ సెవెన్ సెవెన్ ఊళ్ళో ఏంటంటే ఉల్లన్ స్వెటర్స్, ఉల్లన్ సాక్స్, ఉల్లన్ బ్లాంకెట్స్ వేసుకుంటాం. బ్లాంకెట్స్ అయినా ఉంటే మనకి పెద్ద ఉంటే మనకి నార్మల్ సైజ్ ఉంటుంది. డబ్బు బట్టి లాగుంటే మళ్ళీ హెవీ పుష్ చేసి ఈ రెండు అవసరం. ఏంటంటే మెకానికల్ వర్క్ చేసేవాళ్ళు చిన్నపిల్లలు బట్టలు ఎక్కువ ఉరుకుంటారు సార్, ఆ బట్టలు నుండి మనకి ఇది వేసిన తర్వాత ఈ ప్రోగ్రామ్ వస్తుంది రెండు సార్లు వస్తుంది. రెగ్యులర్ గా వన్ టైం ఆ సర్ఫ్ అయింది సర్ఫ్ తీసుకుంటుంది. నొక్కారంటే ఆ సర్ఫ్ తీసుకోండి ఫస్ట్, ఇందులో సర్ఫ్ ఈ సర్ఫ్ తీసుకోండి, తర్వాత ఇది మొత్తం అయిపోతుంది. వేసేసి పడుతుంది కదా చూడండి, చూడండి చాలా వరకు ఎక్కువ ఉంటే ఏదండి కొద్ది వాటర్లో పడితే అదే చెప్తుంది. నార్మల్ ఉంటే ఏంటి సింగిల్ ఈ సైజ్ ఉంటే ఏంటి పెద్ద మటుకు ఏంటి. ఉలన్ స్వెటర్స్ సాఫ్ట్ అయితే మటుకు ఐదు చెప్పలు వేయచ్చు. ఉలన్ బ్లాంకెట్స్ మినీ సైజ్ ఉంటుంది నార్మల్ సైజ్ అందుకైతే రెండు అలాగే ఆ సైజ్ ఇప్పుడు యాక్చువల్గా బట్ట పర్చిపచ్చేయంగా వేరు కదా అన్నీ కలిపి వేస్తారు, అది వేరే ఉంటుంది సార్. ఇవన్నీ ప్రోగ్రామ్ ఇండివిజువల్గా ఉంటుంది, దానికి గురించి చెప్తున్నాను. ఇంటెన్స్ 60 అంటే ఎక్కువ మురుకున్న బట్టలు మీరు వేస్తే వన్ అవర్ పాటు వాష్ హెవీగా చేస్తారు. ఇంటెన్స్ వన్ అవర్ ప్రోగ్రామ్ ఉంటుంది ఇంటెన్స్. ఇప్పుడు తక్కువ బట్టలు ఉన్నాయండి, మూడు చెప్పలు అలా మీరు అర్జెంట్ బయటకు వెళ్ళండి. ఆ బట్టలు మీద వేసి ట్యాప్ ఆన్ స్టార్ట్ చేసి హాఫ్ అన్ అవర్లోనే ప్రోగ్రామ్ అనేది అయిపోతుంది. ఇంకా హాఫ్ అన్ అవర్లోనే ఉత్తరం చేయడం తినేయడం అనేది చేస్తుంది. తక్కువ టైంలో తొందరగా వాష్ అవుతుంది. మీకు బయటకు వెళ్ళే ఉంది ఎమర్జెన్సీ పర్పస్ బట్టలు ఉతుక్కోవాలనుకోండి, అలాంటి తక్కువ బట్టలు ఉన్న బట్టలు మీద వేసి తొందరగా ఉతికేస్తుంది. లైట్ గా వాష్ చేస్తారా లేకపోతే మామూలుగానే వాష్ చేస్తుంది, కానీ తక్కువ బట్టలు వేసుకోవాలి. తక్కువ బట్టలు వేసుకోవాలి. ఇది ఇన్సెన్స్ పిన్ అనేది ఏంటంటే ఇప్పుడు ఇంకేసి పవర్ లేదనుకోండి, 5-6 అవర్స్ నుంచి మీరు బయట బట్టలు నాని ఉతికిపెట్టి నాని నానేసి ఉతికేసారు, ఉతికిన తర్వాత ఆ బట్టలు వేస్తే ఉన్ని జాడిచి పిన్ చేస్తారు అని ఉతికది ఈ ప్రోగ్రామ్. ఓన్లీ జాడి ఇచ్చారు కదా ఇన్సెన్స్ పిన్ అని జాడిచి పిన్ చేస్తారు 18 నిమిషాలు. అంటే దాంట్లో వేసేసి కంఫర్ట్ వేసుకుంటుంది, వాళ్ళకి సర్ఫ్ అయ్యేదండి ఎందుకంటే వాళ్ళ సర్ఫ్లో నాన్ బెడ్ ఉతుకుతారు కాబట్టి మళ్ళీ సర్ఫ్ అవసరం లేదు, ఓన్లీ కంఫర్ట్ అవుట్ వేసుకుంటుంది. బేబీ గేర్ అంటే చిన్నపిల్లల బట్టలు, చిన్నపిల్లల బట్టలు అంటే 12 గంటల వరకు వచ్చి సార్ ఇందులో ఇయర్ ఇంట్లో ఆన్ అయింది టైం ఎక్కువ తీసుకుంటాం. ఆఫ్ చేసుకోవచ్చు, డిఫాల్ట్ అయితే బేబీ గేర్ పెట్టకుండా వచ్చేస్తుంది. యూనిట్ సర్ఫ్ వేసుకోవాలి, 12 గంటల వరకు సైజ్ చిన్నగా ఉంటాయి కదా, ఊరికి ఎక్కువ కూడా వాష్ క్వాలిటీ అనేది బాగుంటుంది. వాటర్ హీట్ కూడా హెవీ 60 డిగ్రీస్ మనం లేదు టెంపరేచర్ తగ్గించుకోవాలంటే వాటర్ తగ్గించుకోవాలి, తగ్గించుకోవచ్చు వాటర్ కూడా స్పిన్ కూడా తగ్గించుకోవాలి. స్పిన్ తగ్గించేసి స్పిన్ లేకుండా వచ్చేస్తుంది, డ్రై కావాలంటే కొన్ని బట్టలు ఎక్కువ పెడితే బట్టలు పాడవుతుంది కదా, అలాంటి బట్టలు పెట్టుకోవచ్చు. ముందే పెట్టుకున్న తర్వాత స్టార్ట్ ఉంటుంది. స్కిన్ కేర్ అంటే ఇంటి ఎవరైనా పేషెంట్స్ ఉంటే వాళ్ళ బట్టలు వేసుకోవాలి. డివైడ్ అంటే బ్లాంకెట్స్ ఉంటాయి కదా, అలాంటి సింగిల్ బ్లాంకెట్స్ ఉంటుంది 4 వేసి పిల్లో కోసం కలిపి వేసుకోవచ్చు, 4 వేసుకోవచ్చు. డబల్ బ్లాంకెట్స్ అయితే 2 వేయాలి, 2-3 పిల్లో కోసం కలిపి వేసుకోవచ్చు. ఇది ఈజీ కేర్ అంటే కొన్ని బట్టలు బ్రష్ పెట్టకుండా రుద్దని ఉంటాయి కదా, 4 బట్టలు సార్ అడిగారు కదా మిక్స్ అండి రోజు వాడే బట్టలు షర్ట్ ప్యాంట్ మిక్స్ అన్ని కలిపి ఇది వేసుకోవచ్చు. 6 లీటర్ వరకు వేసుకోవచ్చు. కాటన్ ఎకనామిక్ అంటే కద్దరు కాటన్ కానీ హెవీ కాటన్ వేస్తే ఏంటంటే బట్టలు అనేవి ఎక్కువ ముక్క రాకుండా వాష్ చేస్తారు. ఇద్దరుగా మీకు మ్యాక్సిమం యూజ్ అయ్యేది మిక్స్ మేడం, మిక్స్ ఒకటి బ్లాంకెట్స్. డివైడ్స్ లో బ్లాంకెట్స్ వేసుకుని జీన్స్ కూడా వేసుకోవచ్చు, సార్ జీన్స్ అయితే 7 ఓన్లీ కిడ్స్ కి అయితే
దేవికొల్లు పెట్టుకున్న తర్వాత మీకు ఇది అవసరం లేదంటే ఆఫ్ చేసుకోండి. మీకు ఎక్కువ లేదంటే ఫస్ట్ ఆఫ్ చేయండి, లేదంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. వన్ అవర్ టైం తీసుకుంటుంది. బేబీకర్ ఆటోమేటిక్గా బేబీకర్ డిఫాల్ట్ ఆన్ అయిపోతుంది. ఓకే, అవసరం అయితే ఆఫ్ చేసుకుంటాం. ఇంకా అడిషనల్ ఆప్షన్స్ ఉంటాయి. మిక్స్లో పెట్టారనుకోండి, మిక్స్లో ఉతకడము జాయడం తీయడము ఆటోమేటిక్ అది చేస్తాయి. ఇంకొకవేళ మిక్స్లో కూడా మురికి ఎక్కువ ఉంటే నొక్క నిండి నొక్కి ఏంటంటే హెవీగా వాష్ చేస్తుంది. మిక్స్లో కూడా మీకు ఎక్కువ మురికున్న బట్టలు హెవీగా వాష్ చేస్తుంది. దానికి ఎంత టైం తీసుకుంటుంది? 10 మినిట్స్ తీసుకుంటుంది. ఎక్స్ట్రా కానీ ఎక్స్ట్రా 10 మినిట్స్ తీసుకుంటుంది. క్రీజీ కేర్ కూడా అంతే. మిక్స్లో కాటన్ బట్టలు ఎక్కువ వేస్తారు, ముడతలు ఎక్కువ వస్తుంది. ఇది నొక్కితే ఏంటంటే క్రీజీ కేర్ అంటే బట్టలు ముడతలు రాకుండా వాష్ చేస్తాయి. లాస్ట్ స్పిన్ చేసినప్పుడు డ్రై చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే మీకు ముడతలు అనేది ఎక్కువ రావు. ఇప్పుడు ఫ్లేవర్ బేస్ చేస్తారు కదా, బట్టలు ఎంత వేస్తారో దాని తగ్గట్టు సర్ఫ్ వేసుకుంటాం. సర్ఫ్ కూడా మ్యాటిక్ అనేది వాడండి. ఏరియల్ కానీ సర్ఫ్ వేసుకుని మ్యాటిక్ అని రాసుకుంటుంది. కాస్ట్ ఎక్కువ ఉంటుంది కానీ కాలర్స్ దగ్గర హ్యాండ్స్ దగ్గర మురికి బాగుంటుంది. ఇంకేనా సార్ ఏదైనా ఏదైనా కానీ మ్యాటిక్ తీసుకుంటుంది. సర్ఫ్ ఎక్సెల్ కానీ ఏరియల్ కానీ మ్యాటిక్ ఆప్షన్స్. టైం డిలే అనేది అంటే మీరు ఇంకేసి బయటకు వెళ్తున్నాను, మిక్స్లో పెట్టేసారు, మిక్స్లో పెట్టి సర్ఫ్ వేసి బట్టేసి మూడు చేసి ట్యాప్ ఆన్ చేసిన తర్వాత టైం సెట్ చేయొచ్చు. 3 అవర్స్, 4 అవర్స్, 5 అవర్స్ అని సెట్ చేసి స్టార్ట్ ముక్కేదంటే మీరు వచ్చే ముందు 1 అవర్ ముందు ప్రోగ్రామ్ మొత్తం అయిపోతుంది. పవర్ ఉండాలి, వాటర్ ఉండాలి. టైం డిలే మీరు టైం డిలే ఏంటంటే టైం సెట్ చేసి వెళ్ళచ్చు. ముందే టైం సెట్ చేసి బయటకు వెళ్తున్నారనుకోండి, ఆ టైంకి స్టార్ట్ ఆ టైం స్టార్ట్ అవుతుంది. కొన్ని కొన్ని ఏరియాలో పవర్ ఉండదు, వాళ్ళకి ఆన్ వస్తుంది, వాళ్ళ ఇంట్లో ఎంప్లాయ్స్ ఉంటారు. టైం సెట్ చేసి టైం సెట్ చేసి స్టార్ట్ నొక్కి స్టార్ట్ నొక్కాలి. స్టార్ట్ నొక్కి అదే మొబైల్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. 6 అవర్స్ పెట్టి 7 అవర్స్ పెట్టే ఉంటే ఎగ్జాంపుల్ 6 అవర్స్ స్టార్ట్ అవుతుంది. మీరు వచ్చిన ప్రోగ్రామ్ ఉంది అయిపోతుంది. ఇప్పుడు 7 అవర్స్ అనేది టైమా లేకపోతే 7 అవర్స్ తర్వాత? 7 అవర్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది. టైం సెట్ చేసి వెళ్తాం కాబట్టి కరెక్ట్ 6 o'clock స్టార్ట్ అవుతుంది. 1 అవర్ ముందు స్టార్ట్ అవుతుంది. ఏ టైం పెట్టి 8 పెట్టామనుకోండి, 7 స్టార్ట్ అవుతుంది. 1 అవర్ లోపల మీకు అప్పుడు ఏంటంటే వాటర్ ఉండాలి, పవర్ ఉండాలి. వాటర్ లేకపోయినా పవర్ లేకపోయినా ప్రోగ్రామ్. ఇంకేస్ ఏదైనా ఉంటే ఇందులో వచ్చేస్తుంది, బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ తీసుకొచ్చి ఇందులో వచ్చేస్తుంది అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కూడా వస్తుంది. ఇక్కడ మినీ కాయిన్స్ ఏదంటే ఇందులో వస్తుంది. నోట్స్ మొత్తం నోట్స్ చిన్న ఇందులో అయితే అందులో కూడా కాయిన్స్ వస్తుంది. కాయిన్స్ కానీ మీన్స్ స్కోపులు వస్తాయి కదా, మీరు అదే వాడినప్పుడు తీసుకోండి. 1 మంత్ ఎలా అవసరం? అలాగే మీకు ఒకవేళ డోర్ లాక్ అయింది, పవర్ పోయింది, 5-6 అవర్స్ నుంచి రావట్లేదు అనుకుంటుంది, డోర్ రాదు అనుకుంటుంది. అప్పుడు ఏంటంటే ఇది ఓపెన్ చేయాలి. యూటిలిటీ ఏరియా నుండి ఇది ఓపెన్ చేసుకోండి. అంటే మీకు యూటిలిటీ ఏరియా కాదు కదా, ఇది ఓపెన్ చేసి ఇల్లంతా వాటర్ అయిపోతుంది. ఇది ఎవరు కాకుండా ఇది ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసి బకెట్ వాషేరులో పెడితే ఓపెన్ చేస్తే వాటర్ అంతా బయటకు వస్తాయి హాల్లో కాబట్టి. ఇళ్ళంతా వాటర్ అయిపోయింది, లీక్ అవ్వదు కదా? ఇది కాదు పెద్ద లీక్ కరెక్ట్ చేయాలి. ఇది ఎమర్జెన్సీ కింద మాట. అలాగే ఇది అప్పుడప్పుడు క్లీన్ చేసుకో. చిన్నపిల్లలు ఉన్నారు కదా, చిన్నపిల్లలు ఉంటే బటన్స్ నొక్కున్నారు అంటే రన్నింగ్ ఆఫ్ అయిపోతుంది. అందుకని 2 బటన్లు 3 సెకండ్స్ హోల్డ్ చేసుకొస్తే చేయలేకపో వాటిల్ అని చెప్పొస్తుంది. చెల్లాక అయింది అనుకోండి, మధ్యలో మీకు డోర్ అనేది పిల్లలు వేరే ప్రోగ్రామ్ పెట్టినా వర్కౌట్. మళ్ళీ ఎట్ టైం 3 సెకండ్స్ హోల్డ్ చేసుకోవచ్చు, రిమూవ్ ప్రోగ్రామ్ చేంజ్ చేసినది. ఈ 2 బటన్ ఎట్ టైం హోల్డ్ చేసి పడితే ఇది టప్లిన్ ఆప్షన్ వస్తుంది. అంటే టీసీఎల్ అండి టప్లిన్. ఈ పౌడర్ క్లీన్ చేసుకోవాలి ఎవ్రీ 1.5 మంత్ కోసం. డోర్ వాటర్ కానీ మిక్స్ వాటర్ ఉంటుంది, దానివల్ల ఏంటంటే డ్రమ్ లోపల స్కేల్ ఫామ్ అవుతుంది. కనపడుతుంది స్కేల్ లోపల అంతా ఫామ్ అయ్యి మీకు వాష్ పడుతుంది చెప్పిన దగ్గర హ్యాండ్ దగ్గర. ఏదన్నా చేసుకోవచ్చు, లేదన్నా ప్యూరిఫైర్ పెట్టుకోవచ్చు. ప్యూరిఫైర్ ఆక్వా కంపెనీ ప్యూరిఫైర్ ఉంటుంది, అది పెట్టుకుంటే క్లీన్ చేసిన అవసరం ఉంది. ఇంకా 5 ఇయర్స్ వారంటీ. అదే పౌడర్ వేయాలి మేడం, ఇంకా పౌడర్ వేయాలి. స్కేల్ కానీ పౌడర్ దొరుకుతుంది, అదే కానీ స్కేల్ కానీ స్కేల్ అంటే స్కేల్ పోవడానికి పౌడర్ ఉంటుంది. ఆ పౌడర్ ఉంటుంది సొంత ఆగిపోయి 2 బటన్ హోల్డ్ చేసుకుంటే టీసీఎల్ అని దొరికిస్తుంది. బట్టలు అయిపోతుంది, ఇంకోటి క్లాత్ స్టార్ట్ ఉంటుంది అంటే వాటర్ ఫిల్ అప్ అవుతుంది. అది తీసుకుంటుంది
వాటర్ తీసుకుంటుంది కానీ ఎట్టిగా వాష్ చేయాలి బట్టలు బట్టలేసి ఏంటంటే చిరిగిపోతాయి కెమికల్ ప్యూరిఫైర్ ఉంటుంది ప్యూరిఫైర్ పెట్టుకుంటే క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు 5 ఇయర్స్ వరకు వారంటీ ఉంటుంది స్కిన్ ఉంటుంది బ్యాక్ సైడ్ ఫిట్ చేస్తుంది క్యాప్ పెట్టింది కదా ఫిట్ చేస్తుంది అదే ఫిట్ చేస్తుంది 5 ఇయర్స్ వారంటీ లోపల స్కేల్ పోనిది అంటే లోపల క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఇంకా లేదంటే టైం ఎక్కువ పెరగడము సపోజ్ డైలీ ఇంట్లో పెట్టాం స్పోర్ట్స్ వల్ల 54 మినిట్స్ చూపిస్తుంది ఇప్పుడు 2 or 3 మినిట్స్ క్లీన్ చేయకపోతే ఏమవుతుంది 1 hour 1.5 hour చూపిస్తుంది ఇది ఎంత అండి 1900 సార్ 5 ఇయర్స్ వారంటీ ఉంటుంది 2 ఇయర్స్ ఒకసారి వచ్చి ఫ్రీగా చేంజ్ చేస్తుంది ఆక్వా కంపెనీ మరి ఎన్ని ఇయర్స్ వర్క్ చేస్తారు 5 ఇయర్స్ వర్క్ దానివల్ల స్కేల్ పడదు దాన్ని కంప్లీట్ ఇది వస్తుంది వాష్ ఛాన్స్ ఎవ్రీ టైం క్లీనింగ్ అన్నా ఇది 2 hours తీసుకుంటుంది ప్రోగ్రామ్ ఇంకోటి ఏంటంటే మీకు ఫిక్స్లో పెడతారు కదా టీసీఎల్లో పెడతారు 2 hours టైం తీసుకుంటుంది ఆ పౌడర్ ఒకటి 800 ఎవ్రీ టైం 800 క్లీన్ చేయలేదు అంటే ఇది ఉంటే ఇంకా పౌడర్ ఏం అవసరం లేదా లోపల స్కేల్ పోయింది స్కేల్ అని చెప్తున్నా కదా తుక్కు పట్టింది అన్న మెయిన్ లోపల అది ఇలా ఇంకా స్టీల్ కాబట్టి తొందరగా అబ్జర్వ్ చేస్తాను వేరే వాటి ఇది ఎక్కడ మాన్యువల్ గా మేము పెట్టుకోవచ్చా లేదు సార్ అది టైట్ చేయాలి థ్రెడ్డింగ్స్ ఉంటుంది టైట్ చేసి దానికి అది పెడుతున్నారు ఇది టెంపరేచర్ ద్వారా మనం సెట్ చేసుకోవడం ఇది ఏదన్నా కానీ ప్రోగ్రామ్ ఇలా బట్టలు వేసిన తర్వాత సర్ఫ్ వేసిన తర్వాత స్టార్ట్ నొక్కకముందు ఇది ఏమన్నా సెట్ చేసుకోవాలని సెట్ చేసుకోవచ్చు ఇక్కడ మురికి ఎక్కువ ఇంటెన్సివ్ పెట్టుకోవచ్చు ముడతలు రాకుండా ఉంటే క్రీజీ పీరియడ్ ఇలా పెట్టుకోవచ్చు ముందే పెట్టుకోవచ్చు టెంపరేచర్ తగ్గించాలన్నా ముందే తగ్గించుకోవచ్చు పెంచుకోవాలన్నా ముందే పెంచుకోవచ్చు కాదు మా నార్మల్గా టెంపరేచర్ ఎంత పెడతారు ఆటోమేటిక్గా అదే తీసుకుంటారు తీసుకుంటాం ఈ ప్రోగ్రామ్కి మనం సెట్ చేసిన అవసరం లేదు చేసి మీరు కావాలంటే సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి కొన్ని బాయిల్డ్ వాటర్ లాగా చేస్తారు ఇదే బాయిల్డ్ వాటర్ టెంపరేచర్ టెంపరేచర్ ఇది ఆటోమేటిక్ ఆన్ అవుతుంది గేటర్ ఉంటుంది అదే మెయిన్ దాని స్కేల్ ఫార్మేషన్ అవుతుంది ఆ గేటర్ అనేది మెయిన్ స్కేల్ ఫార్మేషన్ అదే తీసుకుంటుంది 40 ఉంటుంది పెరగదు డిఫాల్ట్ అనేది కొన్ని కొన్ని ప్రోగ్రామ్ పెట్టుకోవచ్చు కొన్ని ప్రోగ్రామ్ టెంపరేచర్ ఇదే ఎక్కువ 40 ఉంటుంది సింబల్ ఇచ్చారు కానీ మ్యాటిక్ కాదు ఇష్టం నుంచి మ్యాటిక్ అనేది వాడండి సర్ఫ్ ఎప్పుడు తక్కువ వేసుకోవాలి ఎక్కువ టైం ఎక్కువ తీసుకుంటే వాటర్ ఎక్కువ తీసుకుంటాం అప్పటి వల్ల ముందే తీసుకుంటాం ఒకటి డోర్ లాక్ అది ఓపెన్ అవుతుంది స్టార్ట్ చేయకముందు అంత తీసుకుంటుంది యూస్ చేయకపోతే ఎవరి 2 మంత్స్ పౌడర్ స్క్రీన్ చేసుకోవాలి దానికన్నా ఇదే పెట్టు చేస్తుంటారు అంటారా చేసుకోవచ్చు లేదంటే స్కిన్ ఫార్మేషన్ ఇయట
క్రమం పోతుంది. ఏ కంపెనీ అయినా నువ్వు మోటార్ ఒకటే ఇస్తుంది మిక్స్ వాళ్ళు కమ్మి మోటార్ పాడవు కాబట్టి మిక్స్ ఇస్తుంది. రమ్మని ఏంటంటే ఏ వాటర్కైనా కానీ తొందరగా పాడే అదొకటి హీటర్ ఉంటుంది. ఆ హీటర్ ఆ హీటర్ పాడకుండా తీసుకోండి వాటర్ సౌండ్ రాలేదు. పవర్ పోయినా కూడా మధ్యలో ఆఫ్ చేస్తుంది అలాగే వదిలేసింది. అక్కడి నుంచి ఆఫ్ అయింది పవర్ ఫ్లెక్స్ స్టార్టింగ్ రాగానే వస్తే కరెంట్. అదే ఒకవేళ నైట్ మనకి ఆగిపోయింది అనుకోండి మనం మన టైం సెట్ చేసుకొని అలా మరి పోతే కదా తీసేసుకోవచ్చు. వాటర్ ఫిల్ అవుతుందా లోపల ఎక్కువ స్మెల్ వస్తుంది అంటే ఆటోమేటిక్ అదే టైం తీసుకుంటాం మన టైం తగ్గించుకొని ఫాస్ట్ అయ్యేటట్లుగా అయింది. దీంట్లో రెండు అన్ని జరుగుతాయి కదా అంటే అప్పుడు ఏమవుతుంది మన ప్రత్యేకం వన్ అవర్ లోనే తొందరగా వాష్ అవుతుంది. హెవీగా వాష్ చేస్తుంది ఇంటెన్సివ్ అంటే ఎక్కువ మురుకున్న బట్టలు అందులో వేసి హెవీగా వాష్ చేస్తుంది. దానికి పారుకోలు అవడం అలాగే ఉంటుంది అండి. వన్ అవర్ ప్రోగ్రామ్ ఉంటుంది అంటే